కమిషన్తో నెలకు 60,000 రూపాయలు సంపాదించవచ్చు. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఇంట్లో ఒక 2 రూమ్స్ ఉన్నా కూడా వారు ఈ కల్టివేషన్ ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి స్టడీస్ తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతకంటే అవసరం లేదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒకసారి డ్రై చేస్తే 2 సంవత్సరాల వరకు స్టోర్ చేయవచ్చు. ఒకసారి సూప్స్, పికిల్స్ చేసుకుంటే 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పుట్టగొడుగులు ఎన్నో రకాల పోషక విలువలు కలిగి ఉన్న పోషకాహారం. పుట్టగొడుగుల్లో కెలరీలు తక్కువగా, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి, విటమిన్ డి, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం తో పాటు స్పెషల్ న్యూట్రియంట్ కోలిన్ కూడా దొరుకుతాయి. కండరాల కదలికలు, జ్ఞాపక శక్తికి ఈ స్పెషల్ న్యూట్రియంట్ బాగా ఉపయోగపడుతుంది. వీటిలో కొవ్వు, పిండి పదార్థం తక్కువగా ఉండి మాంసకృతులు అధికంగా ఉండడం వలన పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్నారులకు, మరి ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదొక ప్రత్యామ్నాయ ఆహారంగా వైద్యులు సూచిస్తున్నారు. ఈ పుట్టగొడుగులను మీరు ఇంట్లో గాని, కుటీర పరిశ్రమగా గాని పెంచి లాభాలను గడించవచ్చు. అందరికంటే భిన్నమైన మరియు అధిక లాభాలు కలిగిన వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ పుట్టగొడుగులలోని రకాలు ఏంటి, ఎంత స్థలం కావాలి, విత్తనం ఎలా తయారవుతుంది, వ్యాధులు మరియు నివారణ చర్యలు ఏంటి, పుట్టగొడుగులను నిల్వ చేసుకోవటం ఎలా, లాభాల సంగతి ఏంటి, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మిస్ రీషా కందుల. రకాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో తెల్లగుండి పుట్టగొడుగులు అంటే బటన్ మష్రూమ్, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అంటే ఆయిస్టర్ మష్రూమ్, పాల పుట్టగొడుగులు అంటే మిల్కీ మష్రూమ్, వరిగడ్డి పుట్టగొడుగులు ఇవి ఎక్కువగా లభిస్తున్నాయి. వీటి పెంపకానికి వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించాలి. 85 నుండి 90% తేమ, 16 నుండి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, కంపోస్ట్ ఎరువు అవసరమవుతుంది. జూన్ నుంచి ఫిబ్రవరి నెలల వరకు వీటి పెంపకానికి అనువైన కాలం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన గడ్డి, చొప్ప, ఇతర పదార్థాలు తో వీటిని పెంచవచ్చు. 35 నుంచి 40 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకానికి ఎంత స్థలం కావాలో తెలుసుకుందాం. పుట్టగొడుగుల పెంపకానికి 6x6 స్థలం సరిపోతుంది, అంటే 6x6. సో సూర్యకాంతి చేరని చోట ఉష్ణోగ్రత 15 నుండి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. విత్తనం తయారీ 3 దశల్లో జరుగుతుంది. మొదటగా జొన్నల నుంచి కల్చర్ ను తయారు చేస్తారు. దాన్ని పరిశుభ్రమైన జొన్నలతో చేర్చితే మైసీలియం తయారవుతుంది. ఈ మైసీలియం వ్యాపించిన జొన్నలను విత్తనం లేదా స్పాన్ అంటారు. స్పాన్ ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచి దిగుబడి వస్తుంది. విత్తనం ఎలా తయారవుతుందో తెలుసుకుందామా? 1 కిలో స్పాన్ ను 20 కిలోల పాశ్చరైజర్ స్ట్రా తో 20 కిలోల పుట్టగొడుగులను ఉపయోగించవచ్చు. దయచేసి ఆర్డర్ చేసే ముందు పుట్టగొడుగులు ఎలాంటి రకం పుట్టగొడుగులైనా సరే, ఆయిస్టర్ కావచ్చు, బటన్ కావచ్చు, లేకపోతే మిల్కీ మష్రూమ్ కావచ్చు, ఇవి ఏం పండించాలనుకున్నా వాటి విత్తనాలను ఆర్డర్ చేయాలి అనుకునే ముందు సరైన జ్ఞానాన్ని కలిగి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. పరిపక్వమైన స్పాన్లను 30 రోజుల వరకు చల్లని ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చు. ఫ్రీడమ్ యాప్ లో పుట్టగొడుగుల సాగు గురించి నెలకు 60,000 సంపాదించడం ఎలా, దీని గురించిన పూర్తి సమాచారం ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వ్యాధులు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. మనం ఏ పంట సాగు చేసినా, ఎలాంటి కల్చర్ అయినా కానీ వ్యాధులు అనేవి సర్వసాధారణం. సో ఈ పుట్టగొడుగులను ఆశించే చీడపీడలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవటం, పెంపకానికి ఉపయోగించే బెడ్లను క్రిమి కీటకాలు సోకకుండా కాపాడుకోవడం ప్రధాన అంశం. చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, దానికి సరైన జాగ్రత్త చర్యలు తప్పకుండా పాటించాలి, లేదంటే లాభాల బదులు నష్టాల రుచిని చవి చూడాల్సి ఉంటుంది. అయితే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై గనక కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా చాకుతో తీసివేసి ఆ ప్రదేశాల్లో భావిస్తున్న 0.1% పిచికారీ చేయాలి. బెడ్స్ లో దోమ కనిపించినట్లయితే వేప ద్రావణాన్ని 5 మిల్లీలీటర్లు
లీటర్ నీటికి కలిపి చల్లాలి. బాక్టీరియా మచ్చలు కనిపిస్తే 2 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ ను 10 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. ఈ పుట్టగొడుగుల పెంపకంలో మనం టెంపరేచర్స్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇందులో 3 దశల వరకు ఉంటాయి. సో ఈ పుట్టగొడుగులను నిల్వ చేసుకోవడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పుట్టగొడుగులను కోసిన తర్వాత 24 గంటలు మించి నిల్వ ఉండవు. నిల్వ ఉంచాలి అనుకుంటే తగిన విధంగా శుద్ధి చేసి ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. తాజా పుట్టగొడుగులను 0.5% నుండి 1.5% పొటాషియం మెటాబైసల్ఫేట్ లేదా 600 మిల్లీగ్రాముల సాధారణ ఉప్పు లీటర్ నీటిలో కరిగించగా ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి వైర్ మెష్ మీద ఆరబెట్టడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. నిల్వ ఉంచినప్పుడు సిలికా జెల్ ఒక చిన్న ప్యాక్ ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండబెట్టిన పుట్టగొడుగులు 6 నెలల నుంచి దాదాపు 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. ఇక లాభాల సంగతి ఏంటి చూద్దామా. మార్కెట్ లో పుట్టగొడుగుల విత్తనాల ధర కిలో 75 రూపాయలు ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తక్కువ ధరకు విత్తనాలను సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. కిలో పుట్టగొడుగులను 25 నుంచి 30 రూపాయల ఖర్చుతో పండించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో పుట్టగొడుగుల ధర కిలోకు దాదాపు 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది. అంటే భారతదేశంలో 1 కిలో బటన్ మష్రూమ్ ధర సగటున 120 నుంచి 200 రూపాయల వరకు అమ్ముడవుతుంది. ఇంకా మిల్కీ మష్రూమ్ ధర కేజీ 300 రూపాయలు, ఆయిస్టర్ మష్రూమ్ ధర కేజీ 80 నుంచి 200 రూపాయల వరకు పలుకుతుంది. అయితే ధర అనేది దాని రకం, నాణ్యత, ప్యాకేజింగ్ రకాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. సో ఇలా పుట్టగొడుగుల పెంపకం నుంచి దాదాపు నెలకు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఎలానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వలన పుట్టగొడుగుల సాగు లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపార పరిశ్రమగా మారింది. అంతేకాకుండా మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ పెరగడం వలన ప్రజాదరణ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది గమనించిన మా ఫ్రీడమ్ యాప్ పరిశోధన బృందం మీ అభిరుచులకు అనుగుణంగా మష్రూమ్ ఫార్మింగ్ కోర్స్ ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీరు పుట్టగొడుగుల ఫామ్ ను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. ఈ పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర లోని హైదరాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గారు ఒక యువ పారిశ్రామికవేత్త. తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకరి దగ్గర పని చేయకుండా తానే 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సొంతగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. అందుకే 2006లో మార్కెట్ పరంగా విపరీతమైన డిమాండ్ ఉన్న పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించారు. సొంతగా స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని ప్రారంభించి ఆన్లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ మహేష్ గారు మీకు మష్రూమ్ కల్టివేషన్ కోర్స్ లో మెంటర్ గా ఉన్నారు. ఆయన ఈ కోర్స్ ద్వారా పుట్టగొడుగుల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి పుట్టగొడుగుల సాగులో అధునాతన పద్ధతుల వరకు ప్రతిదీ మీకు తెలియజేస్తారు. మష్రూమ్ ఫార్మింగ్ పై అనుభవం ఉన్నా లేదా అనుభవం లేని వారైనా ఈ కోర్స్ తో సులభతరమైన శిక్షణ ద్వారా ప్రయోగాత్మక అనుభవం పొంది మీరు పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి మెలకువలను కలిగి ఉంటారు. భారతదేశంలో సేంద్రియ పుట్టగొడుగులకు అధిక డిమాండ్ ఉండడంతో పుట్టగొడుగుల పెంపకానికి మార్కెట్ విలువలు విపరీతంగా పెరుగుతోంది. ఆ కోర్స్ మీకు సొంత విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలతో పాటుగా మార్కెట్ ప్లేస్ ను కూడా అందిస్తుంది. ఈ కోర్స్ ను తీసుకోవడం ద్వారా మీరు పుట్టగొడుగుల ఫామ్ ను ప్రారంభించడం ఎలా ఆపరేటింగ్ చేయాలి, కస్టమర్ డిమాండ్ ను ఎలా అర్థం చేసుకోవాలి మరియు పెరుగుతున్న మార్కెట్ లో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను అన్వేషించడం ఎలాగో నేర్చుకుంటారు. ఈ పుట్టగొడుగుల పెంపకం కోర్సు ధర 799 రూపాయలు. కానీ ఇప్పుడు కనుక మీరు ఈ కోర్స్ ని బై చేసుకుంటే 50% ఫ్లాట్ డిస్కౌంట్ తో 399 రూపాయలకే వస్తుంది. ఈ ప్రత్యేకమైన మరియు లాభదాయకమైన వ్యాపార అవకాశాన్ని అస్సలు కోల్పోకండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ ను పర్చేస్ చేసి తప్పకుండా చూడండి. మీకు డౌట్ వస్తే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మెంటార్ నుంచి మీరు గైడెన్స్ ని అందుకోవచ్చు. ఈ రోజే ఫ్రీడమ్ యాప్ లో రిజిస్టర్ చేసుకుని మష్రూమ్ ఫార్మింగ్ కోర్స్ ను చూసి స్థిరమైన మరియు లాభదాయకమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించి అధిక ఆదాయాన్ని సంపాదించండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. మర్చిపోవద్దు మీరు వీడియో చూసిన తర్వాత డౌట్ ఉంటే కామెంట్ చేయటం. నేను దానికి సంబంధించిన వీడియో తప్పకుండా చేస్తాను. అంతేకాదండో ఫ్రీడమ్ యాప్, నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రీడమ్ యాప్ లో మష్రూమ్ ఫార్మింగ్ కోర్స్ మాత్రమే కాదు, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, ఇంకా పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతిదీ గైడ్ చేస్తారు. మీకు డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం మరియు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, శిరీషా.